విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం జడ్పీటీసీగా వలిరెడ్డి శిరీష 12,374 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ శిరీష కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా శిరీష భర్త వలిరెడ్డి శ్రీనివాస నాయుడు గతంలో 2 సార్లు ఎంపీటీసీగా గెలుపొందారు. పద్దెనిమిది ఎంపీటీసీలకు చీపురుపల్లి మండలంలో 16 ఎంపీటీసీలు, అలాగే జడ్పీటీసీ అత్యధిక మెజార్టీతో 13,374 ఓట్ల మెజార్టీతో మరి ప్రజలందరూ కూడా మా మీద అభిమానంతో మరి గెలిపించినందుకు మరి ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు, ఆర్నిసులు పనిచేసిన సైనికుల కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏదైతే విజయం ఉందో మరి నా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అందించిన సంక్షేమ పాలన కానీ అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మరి గెలుపుకు నిదర్శనం. ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక పార్టీకి ఇన్ని జిల్లా పరిషత్తులు కానీ ఇన్ని ఎంపీపీలు కానీ రావడం అనేది చరిత్రలో ఇది తొలిసారి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఇది నిదర్శనం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పెద్దలు రాష్ట్ర మున్సిపాలిటీ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, అలాగే విజయనగరం ఎంపీ బెల్లం చంద్రశేఖర్ గారు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో మరి చీపురుపల్లి మండలంలో మరి మేము జడ్పీటీసీగా మరి మండల అభివృద్ధికి అన్ని విధాలుగా మరి కృషి చేస్తామని మరి ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయో తెలుసుకొని మరి గౌరవ ఎంపీపీ గారితో కలిసి ఇద్దరం కూడా మండల అభివృద్ధికి అన్ని విధాలుగా మరి కలిసి పనిచేస్తామని మరి తెలియజేసుకుంటూ మరి ఇంత మా మీద బాధ్యత పెట్టిన ప్రజలకు, ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ